दसरा ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది ముఖ్యంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు దసరా ఉత్సవాల చివరి రోజున రావణ దహనం కార్యక్రమాన్ని జరుపుతారు ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటిగా వస్తోంది సెలబ్రిటీల చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మరోవైపు రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఆహ్వానం అందినట్లు సమాచారం ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో ఆయన శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు దీంతో ప్రభాస్ ను గెస్ట్ గా పిలిచినట్లు సమాచారం ప్రభాస్ పెదనానా రెబల్ స్టార్ బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు పరమపదించారు ఆయన మృతి పట్ల టాలీవుడ్ తో పాటు పలువురు కేంద్ర పెద్దలు కూడా సంతాపం తెలిపారు బీజేపీ రాష్ట్ర జాతీయ స్థాయి నేతలు ప్రభాస్ కుటుంబానికి సానుభూతి తెలిపారు ఇప్పటికే సినీ గ్లామర్ను రాజకీయాలకు అద్దుకోవాలని రానున్న ఎన్నికల్లో విజయదుంది మోగించాలని గట్టి పట్టుదలగా ఉన్న మోదీ టీం తాజాగా అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తోంది దసరా ఉత్సవాలను కూడా రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నట్లు సమాచారం అందులో భాగంగానే ప్రభాస్ ను ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగే రావణ సంహారం కార్యక్రమానికి గెస్ట్ గా పిలిచినట్లు వార్తలుస్తున్నాయి తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ కు మంచి మార్కెట్ ఉంది ఆయన నటించిన బాహుబలి రాధేశ్యామ్ సాహో చిత్రాలకు ఇక్కడికంటే కూడా ఉత్తరాదిన వేరే ఫ్యాన్స్ తయారయ్యారు పైగా మరో భారీ ప్రాజెక్ట్ ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తున్నారు ప్రభాస్ ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు ఇది రామాయణ గాథపైనే ఉంటుంది చెడుపై మంచి సాధించే విజయంగా విజయదశమి నిర్వహిస్తారు రావణ సంహారం మహ్యాసుర సంహారం లాంటి దుష్ట సంహారం ద్వారా ప్రజలకు సుఖశాంతులు ఇవ్వడమే విజయదశమి దీన్ని కూడా రాజకీయ తెరపై ప్రజెంట్ చేసుకుని మైలేజ్ పొందాలని చూస్తోంది మోదీ సర్కార్ అందుకే అధికారిక కార్యక్రమంగా నిర్వహించే రామ్లీలా మైదానం రావణ దహనం కార్యక్రమానికి సెలబ్రిటీలనే ఎంచుకున్నారు వీలైతే జూనియర్ ఎన్టీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరో నితిన్ ఇలా కొందరు టాలీవుడ్ స్టార్స్ కూడా మిగతా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకునే అవకాశం ఉందని దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది